ఆనర్స్ డిగ్రీ కొత్త కరికులం ఫ్రేమ్ వర్క్లో స్పష్టం చేసిన యూజీసీ మూడేళ్ల పాటు చదివితే బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్ళు చదివితే డిప్లొమా ఏడాది చదివితే సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసినట్టు ఆనర్స్ కోర్సులో రీసెర్చ్ ప్రాజెక్టు కూడా నేడు నోటిఫైగాను కొత్త కరికులం అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థులకు ఇకపై కొత్త కరికులం ఫ్రేమ్ వర్క్ను అనుసరించి డిగ్రీలను ప్రదానం చేయనున్నారు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో పేర్కొన్న ప్రకారం బహుళ ప్రవేశ నిష్క్రమాలతో ఆనర్స్ డిగ్రీ కోర్సులు కాబోతున్నాయి ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త కరికులం ఫ్రేమ్ వర్క్ను రూపొందించిన సంగతి తెలిసింది దీని విధి విధానాలను యూజీసీ సోమవారం నోటిఫై చేయబోతోంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు హై రిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ మాతా శిశు మరణాల కట్టడికి సర్కారు ప్రణాళిక ప్రసవానికి ముందే ఏరియా జిల్లా బోధనాస్పత్రులకు తరలింపు రవాణా ఛార్జీలు భరించనున్న ప్రభుత్వం ఈ ప్రక్రియ పర్యవేక్షణ ప్రత్యేకంగా యాప్ రూపకల్పన రాష్ట్రంలో సగటు నెలకు ఐదు వేల రిస్క్ గర్భిణుల ప్రసవాలు ఇది ఒక మంచి ఆలోచనే అమల్లో కనుక సక్రమంగా చేయగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇకపోతే హైకోర్టులో ఇంకెన్నాళ్ళీ ఖాళీలు హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కాలపరిమితికి కట్టుబడకపోవడం దురదృష్టకరమైన పార్లమెంటరీ కమిటీ ఆవేదన విలుపించింది ఖాళీల భర్తీకి నిర్దిష్ట కాల వ్యవధిని సూచించలేమన్న కేంద్ర న్యాయశాఖ వ్యాఖ్యలతో తాము ఏకీభవించలేమని చెప్పింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా